సియోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకు పోయి విచారించుడి, అక్కడ నుండి హామాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి గదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా. ఉపద్రవ దినము బహుదూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదు వలెని వాయించు వాద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు, పరిమళ తైలము పూసుకొనుచుందురుగాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను, వాటిలో సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణము చేశాను. ఇదే దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు. ఒక కుటుంబమందు 10 మంది మనుషులుండినను వారు చత్తురు. ఒకని దయాది కాల్చపువ్వు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి, ఇంటిలో మరి ఎవరైనా మిగిలియున్నారా అని అడుగగా అతడు, ఇంకెవరునూ లేరనును. అంతటా దాయాదిట్లనును, నీవిక నేమియూ పలుకక ఊరకుండుము, యహోవా నామము స్మరించకూడదు. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, చిన్న కుటుంబములు చీలిపోవుననియు యహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. గుర్రముల బండల మీద పరుగెత్తునా, అటిచోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? ఆయనను మా శక్తిచేతనే బలము తెచ్చుకుందుమని చెప్పుకును మీరు, వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతివలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా, ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు.